వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి నేను ఫుల్లీ ప్రోటీన్స్ అండ్ కాల్షియం ఇంకా ఫైబర్తో కూడిన ఒక న్యూట్రిషన్ లడ్డూని నేను మీకు ఏ విధంగా తయారు చేయాలి అనేది చూపిస్తానండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ఏ విధంగా తయారు చేస్తారు అనేది చూసేద్దాం. ఈ లడ్డూ చేయడానికి మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పల్లీలు, నువ్వులు ఇంకా బెల్లం అండి. మూడు కూడా సేమ్ క్వాంటిటీలోనే నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి పల్లీలు ఇంకా నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీనికోసమని నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కాస్త వేడైన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలో వచ్చేసి మనకి ఫుల్ ప్రోటీన్స్, ఇంకా ఫైబర్, విటమిన్ ఇ, ఇంకా మ్యాగ్నీషియం ఉంటుందండి. ఈ పల్లీలు తినడం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఇంకా ఇన్ఫెక్షన్స్ కూడా రావు. స్కిన్ అనేది డ్రైగా ఉన్న వాళ్ళకి ఈ పల్లీ నూనె పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే స్కిన్ మృదుగా ఉంటుంది. ఈ పల్లీలు ఎదిగే పిల్లలకు పెట్టడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి. సో వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మనం తినే ఒక ఫుడ్ ఒక పోషక విలువలు మనం తెలుసుకోవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది కదండి, అందువల్ల చెప్తున్నాను. ఇప్పుడు పల్లీలు వేడయ్యాయి. ఇప్పుడు వచ్చేసి ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇది వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే నువ్వులు వచ్చేసి త్వరగా మాడిపోతాయి. ఇక్కడ నువ్వుల్లో వచ్చేసి మనకి మ్యాగ్నీషియం ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇది వచ్చేసి బ్లడ్ ప్రెషర్ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా డైజెషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది, హార్ట్కి కూడా చాలా మంచిదండి. స్కిన్కి ఇంకా హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ యొక్క నువ్వుల నూనెని అప్లై చేయడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది, ఇంకా స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనం వేయించేసాం కదా, వీటిని చల్లార్చుకోవాలి. సో నువ్వులు ఇంకా పల్లీలు రెండు చల్లారిపోయాయి. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకోవాలండి. మనకి బెల్లంలో కూడా చాలా క్యాలరీస్ ఉన్నాయండి, ఇది మనం బరువు పెరగకుండా కాపాడుతుంది. సో ఇప్పుడు మనం ఈ మూడింటిని మనము మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా బ్లెండ్ చేసుకుందాము. మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా బ్లెండ్ చేసుకుందాము. సో చూసారు కదా, సో ఇలా బరకగా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ యొక్క చిన్ని చిన్ని పలుకులు అనేవి మనకి పంటికి తగులుతూ వాటి యొక్క టేస్ట్ అనేది మనకి చాలా చక్కగా మనకి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను కరగబెట్టిన నెయ్యిని ఒక 3 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. సో మాకు నెయ్యి అక్కర్లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. నెయ్యి వేసుకోకపోయినా కూడా లడ్డు అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది. ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది అనేసి నేను వేశాను. ఇక్కడ మనము చక్కెర యూస్ చేయట్లేదు కాబట్టి బెల్లము యూస్ చేస్తున్నాం, కాబట్టి బరువు కూడా మనము పెరగము, ఇంకా గ్యాస్ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా తగ్గిపోతాయి, బీపీ కూడా అదుపులో ఉంటుందండి. సో కీళ్ళ నొప్పులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి ఈ లడ్డు తినడం వల్ల. సో ఈ విధంగా మనము లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా చక్కగా డైజెషన్ అవుతుందండి, డైజెషన్ ప్రాబ్లం అస్సలు ఉండదు, చాలా చక్కగా డైజెషన్ అవుతుంది. సో ఈ లడ్డు ఒకటి తినేసి ఒక గ్లాసుడు పాలు తాగామంటే మన ఆరోగ్యాన్ని చాలా చక్కగా కాపాడుకోవచ్చండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఫుల్లీ ప్రోటీన్స్ గల న్యూట్రిషన్ లడ్డుని. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చింది టేస్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.